చిన్ననాటి స్నేహితురాలు, మా ఊరు వంచనీరి. సెలవులు రాగానే బాపమ్మ దగ్గరికి ఎప్పుడు పోవాలని చూసేదాన్ని. నాన్నని సతాయించి ఆయన నొప్పించి వెళ్ళేదాన్ని. ఊరికి పోగానే బాపమ్మ మొహంలో ఆనందం, ఎట్లున్నావే తిరుపతమ్మ అని దగ్గరికి తీసుకునేది. మా ఇంట్లో దేవుడి గది పక్కనే పెద్ద గుమ్మి ఉండేది. గదికి గుమ్మికి మధ్యలో ఒక కిటికీ ఉండేది. అందులో నుంచి చూస్తే మా బాపమ్మ స్నేహితురాలు పెద్దొల్ల మల్లికమ్మ పాపమ్మ ఉండే ఇల్లు కనిపించేది. వాళ్ళ మనవరాలు విజయ నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఊరికి వచ్చేది దానికోసం, ఇంకా బాపమ్మ కథల కోసం. కిటికీ దగ్గరికి పోయి విజయాన్ని పిలుద్దామంటే బాపమ్మ పోనిచ్చేది కాదు, ఎందుకంటే గుమ్మిలో పాములుంటాయని. విజయకి ఒక చెల్లి, దాంతో అంత అనుబంధం లేదు నాకు. కానీ పాపం విజయ వల్ల అమ్మ నాన్న దాని చిన్నతనంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళ బాపమ్మ వాళ్ళ బాగోగులు చూసుకునేది. పొద్దున్న లేవగానే బాపమ్మ వేడి వేడి అన్నంలా చింతకాయ తొక్కు వేసి నెయ్యి పోసిస్తే దాన్ని తిని మెల్లగా ఇక విజయాన్ని వేసుకొని ఊరి మీద పడేదాన్ని. మొదట మా దొడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని పక్కనే ఉన్న పరికిపళ్ళు చెట్లు నుంచి పరికిపళ్ళు అన్నీ తీసుకొని తెంపుకొని అక్కడి నుంచి సీత గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళి, మా ఊర్లో గాంధీ బొమ్మ ఎదురుగా కుమటా కిరాణా దుకాణం ఉండేది. ఊర్లో అతడే మొదటి మేడ. ఎంత సిటీ నుంచి వచ్చినా ఆ మేడ బాగా నచ్చేది నాకు. చాలా పెద్దగా ఉండేది. గోమటాగేత దగ్గరికి పోగానే నన్ను ఎప్పుడు వచ్చినావు మనోరాలా అని అడిగి షాప్లో ఏం కావాలో అవి తీసుకొని పో అనేటోడు. ఆరెంజ్ పిప్పర్మెంట్లు ఇంకా బెల్లంతో చేసిన మురుమురాల లడ్డూలు అంటే చాలా ఇష్టం నాకు. అవి తీసుకొని ఇంటికి వచ్చేటోళ్ళం. పక్కన ఇంట్లో గౌరమ్మ అత్త పిల్లలు రాణి రమేష్ కల్పన ఉండేటోళ్ళు. అందరం కలిసి గోళీలు ఆడుకునేటోళ్ళం. కోతి కొమ్మచ్చి ఇలా అన్నీ ఆడుకొని రాత్రులు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. 2 రోజుల్లో నాన్న నాకు బండి పంపించేసేవాడు. ఎక్కువ రోజులు ఊర్లో ఉండనిచ్చేవాడు కాదు, భయపడేవాడు. రోజులు అలాంటివి మరి. అప్పుడు కక్షలు, కార్పణ్యాలు, కష్టాలు. కాలక్రమేణా బాపమ్మ వరంగల్ వచ్చేయటం, ఊరికి వెళ్ళటం చాలా తగ్గిపోయింది. విజయతో నాకు కాలం గడిపే అవకాశం దూరమైపోయింది. నేను ఇంటర్లో ఉండగా ఒకరోజు బాపమ్మ దానికి పెళ్లి నిశ్చయమైందని చెప్పింది. చాలా సంతోషం అనిపించింది. నా చిన్ననాటి స్నేహితురాలకి ఏదైనా మరుపు రాని దాని జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇవ్వాలి అని అనుకున్నా. ఏమి ఇవ్వాలని చాలా ఆలోచించా. బాపమ్మ ఒక ఐడియా చెప్పింది, వెంటనే వెళ్ళి దానికి ఇచ్చా. ఆ రోజు అది నన్ను చూసిన చూపులు, ఆ తడికల్లో చెమర్చిన ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. 2 రోజుల్లో పెళ్ళైపోయింది దానికి. అక్షింతలు వేసి అదే కుమటాగే తర్వాత షాప్ ముందటి నుంచి కారులో వెళ్తూ హాయిగా కళ్ళు మూసుకొని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నా. ఇంతకీ దానికి బాపమ్మ ఇవ్వమని చెప్పిన బహుమతి ఏంటో తెలుసా? దానికి తల్లి లేదు కాదని దానికి ఎప్పుడూ గుర్తుండిపోవాలి అంటున్నావు కదా, కాబట్టి దానికి ఇచ్చే బహుమతి అది జీవితాంతం గుర్తుండేలా ఉండాలి బహుమతి. ఏంటో చెప్పనా అంది. ఏంటి అని అడిగితే పెళ్ళి చీర అని చెప్పింది. ఎస్, నా చిన్ననాటి స్నేహితురాలకి నేను ఇచ్చింది విలువైన బహుమతి, దాని పెళ్ళి చీర. దానికి ఇంకంతకన్నా గుర్తుండిపోయే బహుమతి నేను ఇవ్వలేకపోయేదాన్నేమో. ఈరోజుకి అది ఆనందంగా దాని కుటుంబంతో ఉంటుందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా చిన్ననాటి స్నేహితులు చాలా మెమరబుల్ పర్సన్స్. ఎందుకు అనంటే ఒక ఏజ్ వచ్చాక స్నేహితులు అంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన మీద. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులకి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో నాకు చిన్ననాటి స్నేహితులు చాలా తక్కువ. అందులో కొంతమందిని నేను చాలా చెరిష్ చేసుకున్నా. హోప్ మీకు నచ్చింది ఇది అని. చాలా రోజులు అయిపోయింది చేసి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోయినా నచ్చిందని చెప్పండి ప్లీజ్. బాయ్.